నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. తులారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుకున్న కార్యక్రమాలు కొంత ఆలస్యంగా జరిగే పరిస్థితిగా గోచరిస్తుంది. నమ్ముకున్న వ్యక్తులు, మాట ఇచ్చిన వ్యక్తులు అన్నమాట నిలబెట్టుకోలేకపోవడం వల్ల కొంత ఇబ్బందికరమైన పరిణామాల్ని మీరు చూడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏది ఏమైనా ఏ రకమైనటువంటి ఆటంకాలు ఎదురైనప్పుడు కూడాను దైవానుగ్రహం వల్ల మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలని సాధించగలుగుతారు. వివాహ శుభకార్యాల విషయంలో ఏర్పడ్డటువంటి ప్రతిష్టంభన ఏదైతే ఉందో దాన్ని తొలగించడానికి మీరు ఎలాంటి ప్రయత్నాలు చేయరు. భగవంతుని సంకల్పం ఎలా ఉంటే అలాగే జరుగుతుందని చెప్పని మీరు ఒక నిర్ణయం తీసుకొని దానికే కట్టుబడి ఉంటారు. అదే కోణంలో ఆలోచిస్తారు. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను ఆంజనేయ స్వామివారికి గంగసుద్ధూరతోటి పూజ చేయటం వల్ల, హనుమాన్ ఒత్తులు వెలిగించడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయని వాటితో పూజ చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. విద్యా సంబంధమైన విషయాల్లోనూ, వృత్తి ఉద్యోగాల సంబంధమైన విషయాల్లోనూ కొన్ని ఒడిదుడుకులు ఏర్పడినా కొంత సమయం వరకు వేచి ఉండాలని చెప్పని, మంచి ఫలితాల కోసం కాస్త ఆగాలని చెప్పని మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు. వాతావరణ పరిస్థితులు బాగాలేనటువంటి కారణం చేత కొన్ని కార్యక్రమాలను ఉద్దేశపూర్వకంగానే వాయిదా వేయటం అనేది జరుగుతుంది. మీరు మీ ఎదుగుదల కంటే కూడాను ప్రత్యర్థుల ఎదుగుదల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. వాళ్ళెవరు ఎదగకుండా ఉంటే బాగుంటుంది, మనమే ఒక స్థాయికి వెళ్ళగలుగుతాం అనేటువంటి ఒక భావన కలుగుతుంది. ఆ భావనని మార్చుకొని మీకు మీరుగా అభివృద్ధి చెందడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయో వాటిని సద్వినియోగపరచుకోవడం వల్ల మీకు ఎక్కువగా మేలు జరిగే పరిస్థితి గోచరిస్తుంది. మహాగణపతి స్వామివారి దగ్గర తెల్లజిల్లేడి బొత్తులతో అష్టములకాయ తైలంతో దీపారాధన చేయటం వల్ల అన్ని రకాల విఘ్నాలు తొలగిపోతాయి. అదేవిధంగా సంతానానికి సంబంధించిన విషయ వ్యవహారాలు అభివృద్ధి పథంలో నడుస్తాయి. గణపతి అనుగ్రహం సంతానానికి లభిస్తుంది. అదేవిధంగా కళా సాహిత్య రంగాల్లో ఉన్నవారికి, సినీ రంగంలో ఉన్నవారికి, టీవీ రంగంలో ఉన్నవారికి, టెక్నీషియన్స్కి మంచి అవకాశాలు కలిసి వచ్చే పరిస్థితిగా గోచరిస్తోంది. ఎప్పుడో అమ్మేసినటువంటి ఆస్తులకు సంబంధించిన విషయాలు, అందుకు సంబంధించిన డాక్యుమెంట్సు ప్రస్తుతం మిమ్మల్ని కొంత చికాకులో పెట్టే పరిస్థితిగా గోచరిస్తోంది. ఏది ఏమైనప్పుడు కూడాను అనువంశికంగా రావాల్సినటువంటి ఆస్తుల విషయంలో రక్త సంబంధికుల వల్ల కొంత అన్యాయం జరిగేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. ఏది ఏమైనా కొన్ని విషయాల్లో మనం ప్రేక్షక పాత్ర వహించడం తప్ప క్రియారూపంలో చేయగలిగింది ఏమీ లేదు అనేటువంటి ఒక నిర్ణయానికి రాగలుగుతారు. ఎవరు చేసుకున్నటువంటి కర్మ వాళ్లే అనుభవించాలి, మనం దేనికి కూడాను అడ్డుపడకూడదు అనేటువంటి విషయాన్ని మీరు గ్రహిస్తారు. ఇది చాలామంది అసమర్థతతో కూడినటువంటి నిర్ణయంగా మీ కుటుంబ సభ్యులు భావించినప్పటికీ, మిమ్మల్ని విమర్శించినప్పటికీ మీ మనస్తత్వంలో మాత్రం మార్పు రాదు. ఎదుటి వాళ్ళ వివేకానికే వదిలేసి నిర్ణయాలు ఫలితాలు ఎలా ఉంటాయో ఎదురు చూద్దామనేటువంటి పద్ధతిలోనే మీరు నడుచుకుంటారు. వివాదాలకి తగాదాలకి దూరంగా ఉండాలని, వివాదాస్పద అంశాల జోలుకు అసలు వెళ్ళకూడదని మీరు నిర్ణయించుకోవడం అనేది జరుగుతుంది. వృత్తి వ్యాపారాల పరంగా ఏర్పడేటువంటి కొంత స్తబ్దత ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ ఒక దారిలోకి తీసుకురావడానికి కష్టపడాలని చెప్పని నిర్ణయించుకుంటారు. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టములుగా తైలంతో మీ ఇష్టదేవతలకి, మీ ఇష్టమైన దేవుడికి దీపారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ తులారాశిలో జన్మించిన వారికి స్నఫ్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 6. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు లభిస్తాయి.